నా పేరు శివపార్వతి అండి. నేను అమరావతి నుండి వచ్చాను. నేను గత 13 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం ద్వారా ఫస్ట్ శరీరం గురించి కరెక్ట్గా ఉందని తెలుసుకున్నాను. ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు మన నుండే మనకన్నీ తెలుస్తాయి అనేది తెలుసుకోగలిగాను. తర్వాత ఏదైనా కూడా ఏది చేయాలనిపిస్తే అది చేయడం మొదలుపెట్టాను. పని చేసిన తర్వాత దాని విశిష్టతను తెలుసుకుంటూ వచ్చాను. పిరమిడ్ కట్టించాను, తర్వాత పిరమిడ్ విశిష్టత తెలుసుకున్నాను. పౌర్ణమి అమావాస్య ధ్యానాలు మొదలుపెట్టాను, పౌర్ణమి అమావాస్య ధ్యానాల విశిష్టత తెలుసుకున్నాను. ఇప్పుడు బిఏఎంకి బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ విశిష్టతను తెలుసుకున్నాను. అది కూడా షిరిడీలో 2023 జనవరిలో నేను రాఘవరావు సార్ క్లాస్లో నవకాంత్ సారు, ఆనంద్ సార్ ఇద్దరూ మనకి దీని గురించి తెలియజేశారు. తెలియజేసిన వెంటనే నాకు జాయిన్ అవ్వాలనిపించింది, జాయిన్ అయ్యాను. ఆ తర్వాతనే జాయిన్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ మీటింగులకి అటెండ్ అవ్వలేదు. నేను అరుణాచలం మీటింగ్కి వచ్చిన తర్వాత బిఏఎంలో జాయిన్ అవ్వడం దాని విశిష్టత తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతున్నాను రావడం వల్ల. ఏదైనా కూడా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన చేత ఏది ఈ శరీరం చేత ఏది చేయాలో అదే చేపిస్తుంది అనేది ప్రతి క్షణం నేను నేర్చుకున్నాను. దీనికి అంతటికీ కూడా నా కుటుంబం మొత్తం కూడా సపోర్ట్గా ఉంటారు. అన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా అమరావతిలో నిలబడి చేస్తున్నాను. ఈ చుట్టుపక్క గ్రామాలకు కూడా జన ప్రచారం, శాకాహార ర్యాలీలు అన్నీ అందిస్తున్నాను. అన్నిటికీ కూడా మా సార్ బాగా సహాయ సహకారాలు అందిస్తారు. అదే నిన్న మేడం గారు చెప్పారు, ఆడవాళ్ళు ఏది చేయాలన్నా వెనకండి మగవాళ్ళే నడిపిస్తారని చెప్పగానే నాకు మా వారే గుర్తొచ్చారు. అన్నింటికీ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడడానికి కూడా నువ్వు వెళ్ళు అనని సపోర్ట్ చేశారు. అలా నా జాన ప్రయాణం ఇలా సాగడానికి, నేను ఉన్నతంగా ఎదగడానికి నాకు సహాయ సహకారాలు, అసలు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. మళ్ళీ నా కుటుంబ సభ్యులకు, మా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.